అక్కడ ఎందుకో ఒక ఇష్యూ వచ్చిన తర్వాత, ఈ లిక్కర్ స్కామ్ ఇష్యూ వచ్చిన తర్వాత, మరొకసారి చెప్తున్నా లిక్కర్ స్కామ్ ఇష్యూ వచ్చిన తర్వాత, కొంతమంది నాయకులు చాలాసార్లు చెప్పిండ్రు అరెస్ట్ అయిపోతున్నారు, గీ టైంకి అరెస్ట్ అవుతున్నారు, గీ రోజు అరెస్ట్ అవుతున్నారు, గీ జైల్లో పెడుతున్నారు, ఇవన్నీ జరిగిపోయినాయి. జరిగిపోయిన తర్వాత ఎందుకో ఇతర రాష్ట్రాల ఇవన్నీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేశారు, లేకపోతే అనేక మంది అప్రూవల్గా మారినారు, ఇదైంది అదైందని టీవీలల్లో, అంటే అదొక సిరీస్ పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ కంటే కూడా ఉత్కంఠగా జరిగినమాట. వాస్తవం దాన్ని ఎవరైనా కాదంటే దానికి ఎవరేం చేయలేదు. అంత ఉత్కంఠగా జరిగినటువంటి ఆ సందర్భంలో టక్కన ఇది యూటర్న్ తీసుకున్నానని చెప్పి ప్రజలు భావించారు. అరే ఏం కాలే కదా, ఇప్పుడు జనరల్గా ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు ఎంక్వైరీ ఏజెన్సీస్ ఉంటాయి, అవి కోర్టులు చూసుకోవాలి. పొలిటికల్ లీడర్లు కానీ పొలిటికల్ పార్టీ కానీ సంబంధం లేదు. ఎవరైనా మా ఎవరైనా గిట్లే మీలాంటి వాళ్ళు అడిగితే కూడా అవునా చట్టం తన పని తాను చేసుకోపోతుంది, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మనం ఒక వ్యక్తి చెప్తే అయ్యేది కాదని చెప్పి చెప్పుకుంటాం. కానీ అంత జరిగింది, జరిగిన తర్వాత యూటర్న్ జరిగింది. గప్పుడే అనుకున్నారు ఓహో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి వాదన ఆరోపణలు వచ్చినాయి. స్వయంగా మా ప్రధానమంత్రి గారు, మా నడ్డా గారు, మా అమిత్ షా గారు ఈ తెలంగాణ గడిపే సభలలో చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితి కూడా వదిలిపెట్టేది లేదు, మేము కుటుంబ పరిపాలనకు విరుద్ధమైన వాళ్ళము, దోపిడీ పరిపాలనకు విరుద్ధమైన వాళ్ళము, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి తపన పడే పార్టీ మాది అని చెప్పి చెప్పుకున్నాం మేము.